उल्लिपाय पकोड़ी चूडंडी मनं सर्विंग चेसुकुंदां उल्लिपाय पकोड़ी चाना अंटे चाना बागुंटदंडी पैन क्रिस्पीगा मंचिगा एंत सूपर उंटदंट अंत सूपर उंटदी पिल्ललु इप्पुडु सम्मर्लो इंटिकाड उंटारु गाळ्ळेसि इस्तारु इट्ला चेसि पेट्टंडी चाना अंटे चाना इष्टंगा तिंटारंडी पिल्ललु चूडंडी एंत चाप्टुकुन्नायो एंत बागुन्नायो उल्लिपाय पकोड़ी अन्नदी పిల్లలకు చాలా ఇష్టమండి ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెడితే చూడండి ఎంత బాగున్నాయో మనం గార్లిక్స్ కోసం పెట్టుకుందాం చూడండి ఈ పకోడీ గాని నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చాలా చూడండి మనకి ఎర్ర గాల్నే కదా పకోడీ అన్నది సూపర్ గాల్నే అండి తీసేసుకుందాం ఇప్పుడు చూడండి టిష్ పేపర్ వేసుకొని ఇందులో వేసేస్తున్నా చూడండి ఎర్రగా గాల్చుకుంటే మనకు తరకర్లు ఆడతాయి ఎర్రగా గాల్చుకోండి ఉప్పు ఇదంతా ఉల్లిపాయలకు అంత ఉప్పంతా పట్టిచ్చి ఇప్పుడు వీటికి మూత పెట్టి పక్కకు ఉంచుదాం మనం మిగతా మనం ఇప్పుడు మెదరింగ కప్పు తోటి ఒక కప్పు శనగపిండి వేసుకుందాం ఒక కప్పు శనగపిండికి బియ్యం పిండి ఒక అర కప్పు వేసుకోండి అర కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకున్నా మంచిదే నేను ఇది ఇంట్లో పప్పు దెచ్చి పట్టించిన పిండి అండి అందుకే కొంచెం ఎక్కువ చేసుకుంటున్న బియ్య పిండి చాపుల్లా ఉంటే కొంచెం తక్కువ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర గరం మసాలా వేసుకుందాం ధనియా పొడి ఇది మాగి మసాలా అండి మంచిగా ఉంటది సూపర్ ఉంటది ఇందులో వేసుకుంటే ఇది వేసుకోండి ఒక స్పూను కారం వేసుకోండి ఒక స్పూను ఉప్పు వేసుకోండి అంటే టేస్ట్ కు తగ్గట్టు వేసుకోండి ఒక స్పూను అల్లం వేసుకోండి ఒక పావు స్పూను మన బేకింగ్ పౌడర్ అండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులోనే ఒక నాలుగు పచ్చి మిరపకాయలు చిన్న కట్ చేసి వేసుకుంటా ఇప్పుడు దీన్ని కొద్దిగా కల్యమాకు వేసుకోండి చిన్న కట్ చేసి ఇప్పుడు ఇదంతా మనం వాటర్ వేసి కలుపుకుందాం మనకు పకోడీ బ్యాటరీ అన్నది కలుపుకుందామండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా దీన్ని కలుపుకోవాలి చూడండి మన బ్యాటరీ అన్నది ఇట్లా కలుపుకోవాలి కొద్ది చిక్కగానే ఉంచుకోవాలి అవసరం అనుకుంటే మనం వేసేటప్పుడు చూడండి మనకి ఇది ఉల్లిపాయ అంతా మ్యాష్ అయిపోయింది కదా ఇంట్లో ఉంటాయేదాకా మనం ఉప్పులో నానబెట్టి దీంట్లో ఎంత పిండి పడుతుందో అంతా వేసి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు పకోడీ వేద్దాం కొద్ది కొద్దిగా తీసుకుంటా వేసుకోండి లేస్తే మనకు ఉల్లిపాయ అన్నది మనకు పకోడీలా బాగా కనబడదండి అందులోనే కలిపి చూడండి ప్యాన్లు ఎంత వరకు అంత వేసుకోండి చూడండి మనం ఇంకొక ఇటు పక్క చూద్దాం ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మనకు రెండు దిక్కుల మంచిగా ఎర్ర గాల్చుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది మనకు పకోడీ అన్నది ఉల్లిపాయ బాగేగాలి అప్పుడు చూడండి మనకు కాలింది కదా పకోడీ అన్నది వేగిపోయింది తీసేసుకుందాం మళ్ళీ ఇంకా తీసేసుకుందాం
చూడండి ఇట్లా కాల్చుకోవాలి ఇంత బాగా అప్పుడే మనకు తరకర ఉంటాయండి।